పెన్షన్ల పెంపు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వా తాతల పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3000 ఇస్తాం. పేదలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదవాళ్ళు చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. పేదలందరికీ ఇల్లు, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు